మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో 2022-23 ఏడాదికి సంబంధించిన 609,47,50,000 ముసాయిదా బడ్జెట్ను ఆమోదించారు సభ్యులు. బడ్జెట్ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. కార్పొరేటర్లు, అధికారులు మినహా ఎవరూ సమావేశ పరిసర ప్రాంతానికి రాకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో కమిషనర్ ప్రావీణ్య, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. బడ్జెట్లో 197,52,50,000 జీడబ్ల్యూఎంసీ సొంత ఆదాయం ద్వారా 408,95,00,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ గ్రాంట్ల ద్వారా వస్తుందని అంచనా వేశారు. కొత్త పురపాలక చట్టం ప్రకారం బడ్జెట్లో 8,80,00,000 విలీన గ్రామాలలో బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలలోకి మురికివాడల అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఏర్పాటు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులోనే పార్కుల అభివృద్ధి, శ్మశాన వాటికలు, పబ్లిక్ టాయిలెట్లు, జంతువధశాలల నిర్మాణం కూడా ఉందన్నారు మేయర్ గుండు సుధారాణి. సొంత ఆదాయం పెంచుకునేందుకు ల్యాండ్ పుల్లింగ్ చేయనున్నామన్నారు. పారదర్శకమైన బడ్జెట్ను పెట్టినాం. మా కార్పొరేషన్ రెవెన్యూ ఎంత, ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ ఎంత, అవన్నీ కూడా క్లారిటీ తోటి మేము ఒక పారదర్శక బడ్జెట్ను ప్రవేశపెట్టాము. ఈ బడ్జెట్లో మాకు కేటాయించిన నిధులలో 1/3 విలీన గ్రామాలకి, అదేవిధంగా గ్రీన్ బడ్జెట్కి 10% కేటాయించడం జరిగింది. అదేవిధంగా 10% నగరంలో ఉన్న పార్కుల అభివృద్ధి, థీమ్ పార్క్స్ డెవలప్మెంట్, అదేవిధంగా కిలావరంగల్ లాంటి ప్రాంతాలను కూడా గ్రీనరీ తోటి డెవలప్మెంట్ చేస్తూ, బండ్స్లలో ఏదైతే ఉన్నాయో, నగరం చుట్టూ చాలా బండ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా గ్రీనరీగా చేసుకొని మాకొచ్చే నిధులను పూర్తి స్థాయి 10% గ్రీన్ బడ్జెట్ని వాటికి వినియోగిస్తామని మేము తెలియజేసుకుంటున్నాము. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేపీ కార్పొరేటర్లు. మీడియాను అనుమతించకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లను ఎక్కువగా చూపించి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను తక్కువగా చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని నిరసన తెలిపారు బీజేపీ కార్పొరేటర్. లాస్ట్ టైం 2021లో ఇచ్చిన బడ్జెట్కి ఇచ్చిన అంచనాలే రీచ్ అవ్వలేకుండా ఉన్నా కూడా మళ్ళీ 2022-23కి కూడా భారీ స్థాయిలో అంచనాలకు మించిన బడ్జెట్ రూపొందించి వాళ్లకు వాళ్లే ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మేము ఈరోజు ఈ విధంగా నల్ల కళ్లద్దాలు పెట్టుకొని నిరసన తెలియజేయడం జరుగుతుంది. మీ అందరం కూడా ఇది ఒక చీకటి కోణంలో ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టినారని చెప్పి, దాన్ని ఆమోదించమని చెప్పి అక్కడ అందరినీ కూడా అడుగుతున్న క్రమంలో మేము ఎటువంటి ఆక్షేపణ లేకుండా కూడా మేము ఆమోదించము అని చెప్పేసి మేము లేచి రావడం జరిగింది. ఇవాళ ఈ యొక్క మేయర్ గారికి నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల స్టాండింగ్ కమిటీని ఇప్పటివరకు కూడా ఏర్పాటు చేయకుండా మీ యొక్క నిర్లక్ష్య ధోరణితో మీరు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క చర్యల వల్ల రేపు ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి? మహానగర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ అంచనాలు తయారు చేశామన్నారు కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు.